శివరాత్రి మహత్యము. గురుదేవ, శివరాత్రి వ్రతాన్ని ఎవరైనా చేశారా? అది ఏ విధంగా చెయ్యాలి? దాని ఫలితము ఏమిటి? అన్నాడు కృష్ణ శర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలంలో గురుద్రుహుడు అనే బోయవాడు ఉండేవాడు. అతడు పక్షులను, జంతువులను వేటాడి భార్య బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. పుణ్యకార్యము అంటే ఏమిటో కూడా అతడికి తెలియదు. ఒకరోజున బోయవాడు వేటకు బయలుదేరాడు. ఆ రోజు మహాశివరాత్రి. అతడి భార్యాబిడ్డలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. తాను వేటాడితే గాని వారి ఆకలి తీరదు. అందుకని వేటకు బయలుదేరాడు బోయవాడు. అదేమి విచిత్రమో, ఆ రోజు ఒక్క జంతువు కానీ ఒక్క పక్షి కానీ దొరకలేదు. ఏం చేయాలో పాలు పోలేదు. వేటగాడికి ఏమైనా అడవంతా తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రమైంది. దూరంగా ఒక సెలయేరు కనిపిస్తుంది. రాత్రిపూట నీరు త్రాగడానికి జంతువులు అక్కడికి వస్తాయి. వాటిని వేటాడి ఇంటికి తీసుకుపోవచ్చు. ఇలా ఆలోచించి తన దగ్గర ఉన్న సోరకాయ బుర్రలో నీరు నింపుకొని ఏటి దగ్గర ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. అది ఒక బిల్వ వృక్షం. రాత్రి మొదటి జాములో ఒక ఆడజింక నీరు త్రాగటానికి వచ్చింది చూశాడు బోయవాడు. ఆ జింకను వేటాడటానికి బాణం వెయ్యాలనుకుని చేత్తో బాణం తీసుకుంటున్నాడు. ఆ సమయంలో సోరకాయ బుర్రలోని నీరు కొంత లోపలికి పడింది, క్రింద పడింది. చేతికి తగిలి చెట్టు ఆకులు రెండు క్రింద పడ్డాయి. అవి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. తనను చంపటానికి ప్రయత్నిస్తున్న వేటగాడితో ఆ జింక, వ్యాధుడా, నీవు ఏం చేస్తున్నావు అన్నది. ఆకలి బాధతో అలమటించే నా కుటుంబ సభ్యులకు నీ శరీరంతో ఆకలి తీర్చుకుంటున్నాను అనన్నాడు వేటగాడు. దానికి ఆ జింక, ఈ శరీరము అశాశ్వతము. ఇవాళ కాకపోతే రేపైనా పోయేది. నేను చచ్చిపోయే ముందు కొంతమందికి ఆకలి తీర్చడం నా భాగ్యంగా భావిస్తాను. ఇంటి దగ్గర నా భర్త, పిల్లలు, సవితి ఉన్నారు. వెళ్ళి వాళ్లకు చెప్పిన వెంటనే వచ్చేస్తాను. నన్ను నమ్ము అంది. సరేనన్నాడు వేటగాడు. కొంత సమయం గడిచింది. జింక సవితి నీరు త్రాగటానికి వచ్చింది. దాన్ని చంపటానికి బాణం వేయబోయాడు వ్యాధుడు. ఇందాకటి జింకలాగానే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వస్తాను అన్నది. సరేనన్నాడు వేటగాడు. అతని చెయ్యి తగిలి రెండు ఆకులు కాసింత నీరు క్రింద పడినాయి. అది రెండో జాము. తన భార్యలు ఇంకా రాలేదు ఎందుకని విచారిస్తూ మొగజింక ఏటి దగ్గరకు వచ్చింది. దాన్ని చంపబోయాడు కిరాతకుడు. ఇందాకటి జింకల మల్లేనే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వచ్చి నీకు ఆహారం అవుతాను అన్నది. సరే అన్నాడు వేటగాడు. అతని చెయ్యి తగిలి రెండు ఆకులు కాసింత నీరు మళ్ళీ క్రింద పడ్డాయి. అవి మూడవ జాము. మొగ ఇంటికి వెళ్ళింది. భార్యలను కలిసి తాను వ్యాధుడికి ఆహారంగా విడతాను అన్నది. కాదు, ముందుగా నేను మాటిచ్చాను కాబట్టి నేను విడతాను అన్నది మొదటి జింక. అందరిలోనూ చిన్నదానను కాబట్టి నేను విడతాను అన్నది రెండో జింక. ఈ రకంగా చర్చించుకొని మూడు జింకలు సెలియేటి దగ్గరకు వచ్చినాయి. వ్యాధుని వైపు చూసి అతని ఇంటికి తమను ఆహారంగా తీసుకెళ్ళమని అర్థించినాయి. ఆశ్చర్యపోయాడు కిరాతకుడు. ఇది వరకు తాను ఎన్నో జంతువులను చంపాడు. తనను చూసిన జంతువులు భయంతో పారిపోయినాయి. కానీ విచిత్రం, ఇవి తమని ఆహారంగా స్వీకరించమని అర్థిస్తున్నాయి. అతడు మనసు మారిపోయింది. విల్లంబులు అవతల పారేశాడు. మృగాలను ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు. చెట్టు దిగుతూ మళ్ళీ రెండు ఆకులు సోరకాయ బుర్రలోని నీళ్లు క్రింద పడినాయి. అనుకోకుండా చెట్టు క్రింద ఉన్న శివలింగానికి నాలుగు జాముల యందు అభిషేక విల్వార్చన జరిగింది. ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడితో, వత్స, నువ్వు గుహుడనే పేరుతో శృంగబేరీపురాన్ని పాలించు, సమస్త భోగాలు అనుభవించు, శ్రీరామచంద్రుడికి ఆతిథ్యమిచ్చి తరువాత కైలాసము చేరుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. కాబట్టి తెలిసి గాని తెలియక గాని శివరాత్రి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే విశేష ఫలితము వస్తుంది. ప్రతి మాసంలోని అష్టమి, సోమవారం, బహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగం చేసి ఈశ్వరునికి అభిషేకము, బిల్వాలతో పూజ చేసిన వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది అన్నాడు రత్నాకరుడు.